నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మా మనవడు పుట్టెంటికలో స్వామివారికి ఈరోజు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది మా కుటుంబం అందరం వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది వెళ్తున్నాం. మా ఆత్మీయులు, మా సన్నిహితులు, లలితాల జ్యువెలరీ చైర్మన్ శ్రీ కిరణ్ గారి గారితో కలిసి రావడం, స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరూ బాగుండాలని, రెండు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనవడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వచ్చానన్న బండ్ల గణేష్ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. లలిత జ్యువెలర్స్ అధినేతతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా పేరును భారత్గా మార్చే అంశమై మాట్లాడటానికి బండ్ల గణేష్ నిరాకరించారు. ఏది జరగాలన్నా అది శ్రీవారి చేతిలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. నాకేం తెలుసు అన్న, మీరు చెప్తే వింటున్నా అన్నారు ఎవరో, చూద్దాం ఏం జరిగినా జరగనియండి సార్, మన చేతులు ఏముంది ఆ స్వామివారిని. సబ్స్క్రైబ్ చేయండి.